ఇల్లు పాఠశాలలు హాస్టళ్లకు బియ్యం డోర్ డెలివరీ ఈ నెల నుంచి ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయం. తద్వారా రేషన్ పంపిణీ వాహనదారులకు అదనపాదే. ఫైన్ క్వాలిటీ బియ్యం సరఫరా కసరత్తు. ఈ సీజన్లో రైతుల నుంచి స్థానిక సన్న రకాల ధాన్యం కూడా సేకరణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని లబ్ధిదారులు ఇంటి ముంగిటికి వాహనాల ద్వారా ఎండియూ డోర్ డెలివరీ చేస్తుండగా ఈ నెల నుంచి ఐసీడీ అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయబోతుంది. తద్వారా ఎండియూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చబోతోంది. ఇప్పటివరకు అంగన్వాడీలు, రేషన్ దుకాణం నుంచి స్కూళ్ళు, హాస్టళ్ల యాజమాన్యాలు, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి ఏ ప్రయాసాలతో బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవాళ్ళు. వీటన్నిటికీ పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఓ రకంగా ఆ మధ్యన గుర్తుంది కదా, ఒక టీచర్ గారు చనిపోయారు ఈ తీసుకొచ్చేటువంటి క్రమంలో, ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పుస్తకాలు, కిట్లు ఇట్లాంటివి తీసుకొచ్చేటువంటి క్రమంలో. అప్పుడే ఈ బియ్యం ఇట్లాంటివి కూడా తెచ్చుకుంటారని చెప్పారు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి. ఇప్పుడు రేషన్ బియ్యాలు ఇట్లాగ పంపించడం అన్నటువంటి మంచి పని, స్కూళ్ళ దగ్గరికి నేరుగా వేయడం అన్నటువంటి. కాకపోతే అవి మిస్యూజ్గా జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే గ్రామాలకు స్పెషలిస్ట్ వై